ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి, సో ఇది ఐపీఎల్ సీజన్ కాబట్టి మన వాళ్ళ దగ్గర బ్యాట్ బాల్ కనబడుతుంది అందుకనే. సో దాంతోనే ఈరోజు టాస్క్ వీడియో అన్నమాట. సో ఈ టాస్క్ చాలా క్రేజీగా మీ అందరికి ఇష్టంగా ఉంటుంది, ఎందుకంటే క్రికెట్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే, ఐపీఎల్ అంటే ప్రతి పెద్దోళ్ళకి ఇష్టమే. సో మా ఎస్ఆర్హెచ్ అయితే మా సార్తురు, సో మా తరపు నుంచి వాళ్ళకి ముందుగానే కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఈసారి కప్పు మాదే. సో హైదరాబాద్ కప్పు అట్కరావాలి. అట్లా ఆడుతురు క్రేజీగా, ఒక్కొక్క మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఆడుతురు. సో ఎప్పటికైనా మనం వేరే ఆపోజిట్ వాళ్ళు ఉన్నా కానీ సపోర్ట్ చేసేది మాత్రం ఎస్ఆర్హెచ్కే. ఏమంటారా, ఈగల్. సో మన ఈగల్ మన కప్పు పట్టుకొని వచ్చేస్తుంది. సో ఫస్ట్ దానికన్నా ముందు ఈ టాస్క్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్. ఫ్రెండ్స్, మన వాళ్ళకి టాస్క్ అని చెప్పినాము, క్రికెట్ అని చెప్పినాము. సో వాళ్ళు క్రికెట్ అంటే రియల్గా క్రికెట్ మ్యాచ్ అనుకొని మొత్తం టీంలు పంచుకొని గొడవ పడుతున్నారు ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ అనుకుంటా. సో చూద్దాం వాళ్ళ ఎక్స్ప్రెషన్ అయితే, చూద్దాం ఒక మ్యాచ్ అయితే కండక్ట్ చేద్దాం, తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. సో స్టార్ట్ చేద్దాం ఆ మ్యాచ్. సో స్టార్ట్ చేసినాక రివీల్ చేద్దాం అసలు ఇది టాస్క్ కాదని, తర్వాత వేరే టాస్క్ అని. ఫీల్డింగ్ రానిది, ఫీల్డింగ్ రానిది. సో ఫ్రెండ్స్, మన వాళ్ళు క్రికెట్ స్టార్ట్ చేస్తారు. సో మనం ప్రాంక్ రివీల్ చేసే టైం వచ్చింది. వాళ్ళ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేశారు. ఇంకో దుగ్గాలం చేసి దుగ్గాలం చేసి సో ఫ్రెండ్స్, మన వాళ్ళు చాలా అప్సెట్ అయిపోయారు క్రికెట్ కాదని. వానికి క్యాచ్ వచ్చింది అని వాడు అప్సెట్ అయ్యింది, వీడు సిక్స్ కొట్టలేడు అని వీడు అప్సెట్ అయిపోయాడు. సో టాస్క్ ఏందో మన వెంకటేష్ గారు చూపెడతారు, చూపెట్రా. టాస్క్ ఏంటంటే ఇగో ఇట్లా ఎవరు ఎక్కువ సార్లు కొడతారో వాడే గెలిచినట్రా. తన గెలవడానికి పనిష్మెంట్ ఉంటుంది బని, కానీ ఈసారి పనిష్మెంట్ చాలా క్రేజీగా ఉంటుంది. పనిష్మెంట్ కొప్పుకుంటేనే ఈ టాస్క్ ఆడరు, లేదంటే ఆడకు. కింద పడితే అవుట్ కారా? ఇప్పుడు అట్లనే ఆడే అని చేతిలో పట్టుకోవచ్చా? పట్టుకోవద్దు, కంటిన్యూ కంటిన్యూ అట్లా. సేమ్ అట్లా అంతే, ఏడుకనో పోవచ్చు. అర్థమైంది టాస్క్, పనిష్మెంట్ కూడా అర్థమైంది మేము అంతే. మరి పనిష్మెంట్ మేము తర్వాత చెప్తాము, దానికి ఒప్పుకొని మీరు టాస్క్ ఆడతారా లేదా? ఓకేనా? ఓకేనా? సో వీళ్ళందరూ పనిష్మెంట్ ఓకే అని ఈ టాస్క్ అయితే ఆడుతురు, మీరు గుర్తు పెట్టుకోరు ఇది, తర్వాత క్రేజీ ఉంటుంది. స్టార్టర్ టాస్క్ అయితే అర్థమైంది. త్రీ టూ వన్ స్టార్ట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఈ డైరెక్ట్ పనిష్మెంటే. 3, 2, 1, start. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. పిచ్చడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. 3, 2, 1, start. 1, 2, 3, 4, 5, 6, 7,
నువ్వు జారసరా ఇది ఎట్లా పడుతుంది? మీరు ఓడిపోయిన కమాలా? అరే ఇంత కలిసా 2-3 ఓకే ఓకే అర్థమైంది. బిగ్ ప్లేయర్ ఈయన చెప్పలేం, మొత్తం చేంజ్ చేసి పడేసారు ఒక్కొక్కసారి. గేమ్ చేంజర్ 3-2-1 స్టార్ట్. 1-2 ఫ్రెండ్స్, లాస్ట్ ఫైనలిస్ట్లు ఇద్దరు, 29 వీడు 30, సో ఒక్కటే చేంజ్ కాబట్టి మళ్ళీ ఇంకో రౌండ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో స్టార్ట్ చేద్దామా, 3-2-1 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. సో 29 ఈసారి. సో సెకండ్ పార్టిసిపెంట్, సో నువ్వు గెలవాలంటే 30 కొట్టాలి, సరేనా? 3-2-1 స్టార్ట్. 1, 2, 3, 4. ఇంతగా. సో ఫ్రెండ్స్, దీంట్లో మన విన్ అయిన వ్యక్తి మనోడే. సో ఫ్రెండ్స్, మనోడే అటు సైడ్ ఉన్న వాళ్ళు అందరు లూజ్ అయ్యారు. సో వీడు ఈరోజు పనిష్మెంట్ క్రేజీ ఉంది అన్నాం కాబట్టి వీడు ఏది చెప్తే అదే అయినా మీరు అందరు, సరేనా? మరే నీ ఇష్టం రా, నీకు ఎవరో మీద ఏమేమి పాగుందో ఈరోజు అన్నీ తీసుకోరా, సరేనా? పనిష్మెంట్ ఏకుండా ఉండొచ్చా? వద్దు, అట్లా ఉండదు. పనిష్మెంట్ అయితే ఇవ్వాలి పక్క. సేమ్ గేమ్. మళ్ళీ తర్వాత వీళ్ళకి కూడా బ్యాటింగ్ ఇయ్యారని చెప్పి పనిష్మెంట్ ఇస్తలేడు వీడు. మరి పోల్ ఎక్కాలా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, పనిష్మెంట్ ఇంతకుముందు ఎప్పుడైనా చాలా క్రేజీగా ఉంటుందని, దాంట్లో మన క్రేజీగా ఆలోచించి మనోడు పోలెక్కుమా అన్నాడు. సో మనం ఇంకా క్రేజీగా ఆలోచించి ఇంకో ప్లాన్ చేసినాం. సో పోల్ మీదకి ఎక్కి ఆ బాల్ ఉందా కిందికి వేసేయాలి, అంతే. కానీ ట్విస్ట్ ఏందంటే, మీరు ఎక్కేటప్పుడు వీడు ఆయిల్ పోస్తాడు, పారాషూట్ ఆయిల్, నెత్తికి కాదు, చేతుల మట్ట అంటించుకోవద్దు, తెలివి ఉపయోగించుకోవద్దు. ఆ ఆయిల్తోనే మీకు ఎక్కుతాను ట్రై చేయాలి, సరేనా? చేతులకు ఆయిల్తోనే స్టార్ట్ చేద్దామా, స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ ఓవర్ వస్తారా? పనిష్మెంట్ కోసం ఇంత ఆతృత. ఏదో తేడాగా ఉందేంటి? పోయిరా పోయి, మొత్తం ఉతుకో, సుగర్ గాటు గుండు పెట్టుకో. సో ఫ్రెండ్స్, మన ఆయిల్ అయితే ఆయిల్ మసాజ్ అయిపోయింది, ఇప్పుడు దానికి మసాజ్ చేయాలి. రెడ్ కాస్తాం ఎక్కువ. నేను వచ్చో మీద పెడతారా రాధిక అంట తిన్నారు. ఎక్కువ పనిష్మెంట్ అంతే, నేను అప్పుడే అడిగా. అట్లా కూడా ఎక్కువ చా, ఎక్కువ ఎట్టు తిరిగి నువ్వు ఎక్కువ బాల అందుకోవాలి రాట్లేదు అందుకోరా. అరే సా వెళ్ళిపోలే వేరా, కొంచెం కొంచెం వెళ్ళి తర్వాత కాలదు కాలదు అట్లా లేదు. ఇస్పెట్టరు ఇక, ఇస్పెట్టరు ఇస్పెట్టరు. అరే గట్లా కాదు, అడిగి పోయినట్టు ఇస్పెట్టాలి. సరే అయిపోయింది, మారంగా తప్పించుకో. నెక్స్ట్ 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 పనిష్మెంట్ అడిగినప్పుడే ఏ చేస్తావానా కష్టమే. అరగు మీకు ఏదో తు మన సాయి అడిగినాడు ఎక్కేస్తాడు. అయ్యే అమ్మా ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంది సాయి అని గేజ్ ఎంతా లెక్క. సూపర్ క్లాప్స్ కొట్టుర్రా, చప్పట్లు మీద కూడా పెట్టేసారా సాయి.
యాందిరయ్యా ఏం చేస్తున్నా? సో ఫ్రెండ్స్, ఫైనల్గా మన వాళ్ళు పనిష్మెంట్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈసారి అయితే క్రేజీగా వచ్చింది పనిష్మెంట్. మనోడు ఇంటెలిజెంట్ ప్లాన్ తో పోల్ ఎక్కిచ్చిండు. దాని తర్వాత ఆయిల్ పోయాలని ఇగో మనోడు చెప్పిండు. ఆయిల్ పోయాలని నేను మంచిగా మీద పోతామనుకున్నా, కానీ అన్న చేతిలో పోయాలని అప్పుడు మంచి జాగ్రత్త అని ప్లాన్ ఇచ్చింది మనోడు. చాలా ఇద్దరు వల్ల పనిష్మెంట్ జరిగింది. సో మనకైతే క్రేజీ అనిపించింది కదా ఎక్కేటప్పుడు. వాడైతే ఇంకా క్రేజీ ఎక్కిండు. మధ్యలో ఏమేమో పలిపోయినట్టునే ఉన్నాయా? మంచిగా ఉన్నాయా సామాన్? సో మన ప్రైజ్ మనీ ఇచ్చేసేది. సో పారాషూట్ డబ్బా, పళ్ళు దొంకో. సో నెక్స్ట్ టైం ఇంకా పనిష్మెంట్ వేద్దాం అనుకుంటారా? వెళ్తాం. ఇంకా పనిష్మెంట్ సమ్మర్ వచ్చింది, ఇప్పటి నుంచి పనిష్మెంట్ అన్ని ఇంకా వెరైటీగా ఉంటాయి. ఈ రోజు ఆయిల్, రేపటి నుంచి ఇంకేమేమో వస్తాయి, గ్రీస్, నెక్స్ట్ గా సూపర్ అయితే ఓడిపోతే తెలుస్తుంది. స్విమ్మింగ్ నెక్స్ట్ టాస్క్, ట్రై చేద్దాం స్విమ్మింగ్ టాస్క్. సో మనం లోన కామెంట్ చేస్తా, ట్రై చేస్తా. సో థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్ తో కేటాయించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ టాస్క్ లో లేదా ఎక్స్ప్లోర్ వీడియోతో కలుద్దాం. బై.